फ्रेंड्स चला बहुनागार अम्मगारो जल दग्गु तग्गडानिकी इंट्लोने कषायम अने प्रिपेर चेसुकोवच्चन चिन्नप्पुडु जलुबु दग्गु वस्ते बागा इवे इच्चेवाळ्ळु मंदुलु चाला तक्कुव चिन्नतनंलो इलांटि कषायालु इच्चेवाळ्ळु आ कषायं मीकु कूडा परिचयं चेस्तामनि मा अम्म दग्गरे चेपिस्तुन्नानु मीरु चूसेयंडि मा कषायं पेरु चेप्तारा మాకు జలుబు దగ్గు వచ్చేటప్పుడు చిన్నప్పుడు కషాయం చేసేవాళ్ళు కదా ఆ కషాయం పేరు చెప్తారా చెప్తా ఏంటి ఆ పేరు సొంటి మిరియాల కషాయమా చాలా ఘాటుగా ఉండేది మా అప్పుడు తాగలేకున్నాము సరే అయితే మా పరీక్షలకు కూడా ఈ రోజు చెప్పేసేయి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చెప్పేసేయమ్మా సొంటి ఎలాచి మూడు లవంగాలు మిరియాలు నల్లటి బెల్లం నల్లటి బెల్లమా అంటే పాత బెల్లం సరే అదే పాత బెల్లం లేకుంటే కొత్త బెల్లమేనా వాడొచ్చమ్మా ఆ చేసుకోవచ్చు సరే అయితే ఈటి ప్రిపరేషన్ ఇప్పుడు చూపించేస్తారా మా ప్రేక్షకులకి చూపిస్తా సరే కాంచుతా ఓకే ఎలా దంచాలో ఒకసారి చూపించేసి ఎలా చేసేవాళ్ళో నేను చిన్నప్పుడు మీరు ఎలా చేసేవాళ్ళో అలాగే చేసి చూపించండి మా ప్రేక్షకులకు చాలా యూస్ అవుతుందది ఓకేనమ్మా అయితే ఇంకా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా వెళ్తాం ओके अयिते इप्पुडु रोट्ल दंचुतुन्नारा सोंटि अवि रोट्ल लेकपोते मिक्सीलो वेसुकोवच्चा वेसुकोवच्चु मिक्सीलो सोंटि वेस्ते एं कादा मिक्सीलो कोंचेम अक्का मुक्क मुक्कलु दंचि वेयाल ओके कोंचेम दंचुकोनि अंटे पक्कने ओक राय तीसुकोनि दंचुकोनि ओक पेपर्लो पेट्टुकोनि वेसुकोवाली वेसुकोवच्चु कदा मिक्सीलो अयिते अंदुके इप्पुडु टौन्ललो एक्कुव सिटीलल्लो उन्न वाळ्ळकि इला रोल्लु उंडवु कदा चिन्न चिन्न रोल्स उन्न वाळ्ळु अयिते चेसुकोवच्चु अला कूडा कदा चेसुकोवच्चु सरे अम्मा अयिते चूपिंचंडि సొంటిని ఈ విధంగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ తొందరగానే మెరిగిపోతుంది చాలా ఘాటుగా ఉంటుందండి అయితే బాగా పని చేస్తుంది మనకు జలుబు దగ్గుకి తర్వాత మిరియాలు మూడు లవంగాలు యాలకి ఒకటి యాలక మిరియాలు మూడు లవంగాలు ఒక యాలక ఇక్కడ బెల్లం కూడా ఇందులోనే దంచేస్తారమ్మా లేదు ఉడికేటప్పుడు పెట్టేయచ్చు ఉడికేటప్పుడు అంటే కొంచెం దంచుకోవాల్సిన పని లేదా బెల్లము పెద్ద పీసుగా కొంచెం పెద్దదైతే దంచేయచ్చు దంచేసుకొని ప్లేట్ లోకి తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఈ విధంగా ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీంతోనే కషాయం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఎన్ని గ్లాసులు నీళ్లు పోస్తున్నారమ్మా రెండు గ్లాసులు నీళ్లు వేస్తున్నారు ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నారు ఫ్రెండ్స్ మా అమ్మ ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు సరే అయితే నీళ్లు బాగా మరగాలి ఇప్పుడు మరిగిన తర్వాత ఇప్పుడు మనం దంచుకున్నటువన్నీ వేసుకోవచ్చు కదా ఇప్పుడు వాటర్ బాగా మరిగింది కదమ్మా ఆ మరిగింది మా పొడి వేస్తాండ ఆ వేసింది వేసేసి మిక్స్ చేసుకోవాలనా ఆ ఉడకనియాలి బాగా ఆ మిక్స్ చేసుకోవాలి అమ్మా ఇప్పుడు ఏమన్నా అలాగే పెట్టినా సరిపోతుందా అలాగే కొద్దిసే ఉడకాలి మిక్స్ చేస్తున్నారు అమ్మా ఇప్పుడు మిక్స్ చేసుకొని ఎంత సేపు ఉడికించాలి అమ్మా ఏమన్నా హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవచ్చా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి కదమ్మా మీరు కొంచెం మంట తగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే మనము కాంచుకోవాలా ఎంత సేపమ్మా ఒక 20 నిమిషాలు ఉడకాలి 20 నిమిషాలు ఉడకాలనా బాగా ఉడకాలి ఉడికితే మంచిది జలుబుకు దగ్గుకు అన్నిటికి ఒళ్ళు నొప్పులకు అన్నిటికి మంచిది ఇప్పుడు అంత టైం తీసుకొని ఎవరు కాంచుకుంటారు మా తల్లి 20 నిమిషాల మరి ఎక్కువ ఇప్పుడు 20 నిమిషాలు అంటే చాలా కష్టం కదా చాలా మందికి అంత టైం అడు ఆరోగ్యంగా ఉండాలంటే ఉడకనిచ్చుకోవాలి మా చాలా మంచిది సరే అయితే తప్పదు తప్పకుండా ఉడకనిచ్చుకోండి బాగుంటది ఉడికించుకుంటే ఈ వాటర్ అనేది మనకు తగ్గుతుంది అనుకుంటా కదా ఇప్పుడు రెండు గ్లాసులు వేసినాము ఒక గ్లాస్ అయితాయి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలనా బా అయితే స్మెల్ అయితే భలే వస్తుంది మా ఘాట్ వస్తుంది బాగా ఇప్పుడే ఆ ఘాటే మంచిది మా అన్నిటికీ ఆరోగ్యానికి నిజంగా ఫ్రెండ్స్ మనము కాంచేటప్పుడే మంచిగా వస్తుంది స్మెల్ అయితే ఒకసారి తాగి చూడండి మళ్ళీ మీరే అదే కావాలంటారు కామెంట్ లో చెప్పేసేయండి మా అమ్మ బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది
ఇప్పుడు కషాయం బాగా మరిగింది కదమ్మా 20 నిమిషాలు అయ్యింది మరిగిందమ్మా ఇప్పుడు ఒక గ్లాస్ కూడా అయిపోయినట్టుంది బాగా తగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా ఆఫ్ చేయొచ్చుమ్మా ఆఫ్ చేసి గ్లాస్ లో పోస్తా సరే అయితే ఆఫ్ చేసేయమ్మా ఇంకా మనం ఏమ వేయాల్సిన పనిలే ఇందులో ఎందుకంటే బెల్లం కూడా వేసేసుకున్నాం కాబట్టి గ్లాస్ లేకి ఫిల్టర్ చేసుకోవాలి అంతే కదా అంతేమ్మా ఫిల్టర్ చేసుకొని తాగేయడం తాగేయాలి సరే అయితే రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి ఉదయం సాయంత్రం తీసుకుంటే ఉదయం అంటే పడగడపన పడగడపన తాగితే చాలా మంచిది పనుకునేటప్పుడు కొద్దిగా సరే అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసేయను అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నారా ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసేయండి ఓకే ఇప్పుడు ఫిల్టర్ చేసేయనమ్మా అయితే ఫిల్టర్ చేస్తానమ్మా చూడండి చాలా మంచి కలర్ లో ఉంది కదా ఈ కషాయం అయితే హెల్త్ కి చాలా మంచిదండి గాట్ ఉంటుంది ఇప్పుడు కషాయం అయితే రెడీ అయిపోయింది కదమ్మా ఈ కషాయం ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు తాగొచ్చమ్మా అంటే ఏ వయసు వాళ్ళు తాగొచ్చు అంటే చిన్న పిల్లలు కూడా తాగొచ్చమ్మా ఆరేళ్ళు పైబడి పిల్లలు తాగొచ్చు ఆరేళ్ళు పైబడిన వాళ్ళే తాగాల అంతకలోపు వాళ్ళు తాగకూడదా కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది ఘాట్ ఎక్కువ ఉంటుంది ఆ ఘాట్ వల్లే మనకు జలుబు దగ్గు అనేది బాగా పోతుంది ఆ తాగినప్పుడు ఏమన్నా మనకు గొంతులో ఏదైనా బాగా నీట్ గా వచ్చేస్తుందమ్మా అప్పుడైతే మాకు అనిపిచ్చేది అలా నీట్ గా మనకు గొంత అనేది కొంచెం గొంతు రాపు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా తగ్గిపోతుంది బాగా మనకు ఇలా తాగామంటే చాలా మనకు ఇమ్యూనిటీ బూస్టింగ్ అన్నమాట ఈ కషాయం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదమ్మా అతే మాకితే బాగా యూస్ అయ్యేది అందుకనేసే నేను ఈ కషాయాన్ని మీకు కూడా పరిచయం చేశాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే బై